మహాగణాధిపతరుభ్యో నమ ఓం శ్రీమాత్రే నమ పరమేశ్వరస్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యోవధేత్త నిస్సర తేవాణీ కన్యా ప్రవాహవత్ డెవోషనల్ ట్రీ ప్రేక్షకులకి నమస్కారం అరుణాం కరుణాతరంగితాక్షీం దృతపాషాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకై అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత్రే రమ మనం ఈరోజు సహస్రనామాల్లో ఈ నూట యాభై మూడవ ఎపిసోడ్లో ముఖ్యంగా ఈ నామాలు ఏవైతే ఉన్నాయో వాగ్వాదిని వామకేశి వహ్ని మండల వాసిని ఈ నూట యాభై మూడవ ఎపిసోడ్లో ఈ మూడు వందల యాభై మూడు వందల యాభై ఒకటి మూడు వందల యాభై రెండు నామముల గురించి తెలుసుకుందాం వాగ్వాదిని మీరు ఈ నామానికి ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే వాక్కులను స్ఫుటంగా వాక్కులను స్ఫుటంగా మీరు భారతం చేసుకోండి సరైనటువంటి ప్రేరణ ఇచ్చేది పరాశక్తి వాక్కులకి సరైనటువంటి ప్రేరణ ఇస్తుందట కొన్ని ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి సారా కోర్ట్ కేసెస్లో కావచ్చు లేకపోతే కొన్ని డిబేట్స్ ఉంటాయి అప్పుడు కనుక అమ్మవారిని వాగ్వాదిని ఓం వాగ్వాదిని నమః అమ్మ వాక్కుకి సరైనటువంటి స్ఫుటాన్ని ఇచ్చేది నివేక తల్లి అనుకున్నట్లయితే మీరు ఆ వాదనలో గెలిచి తీరుతారు ఎందుకంటే ఆ వాక్కు అక్కడ ఏ పదం పడాలో అక్కడ మీకు కణలు తిరిగిన బలం ఉంటే సరిపోదండి వాక్యే కావాలి అక్కడ వాక్ సంబంధించినటువంటి బలాన్ని ఇస్తుంది అక్కడ మీరు కనుక ఓం వాగ్వాదిని నమః నమ అనుకున్నట్లయితే అదేవిధంగా వాగ్వాదిని వామకేసి ఈశ్వరుడి పేరు వామకేశుడు ఈమె వామకేశి అవుతుంది వామకేశి అంటే అందమైనటువంటి కేశములు కలిగినటువంటిది అమ్మవారు ఏంలా బాగుండి అమ్మవారికి అందమైన కేశాలు ఉన్నాయి అని చెప్పి తలుచుకుంటే మనకేమిటి అని అనిపిస్తూ ఉంటుంది కొంతమందికి వినేవారికి ఇక్కడ మీరు కనుక అబ్జర్వ్ చేసినట్లయితే అమ్మవారి యొక్క కురుల్ని కనుక తలుచుకున్నట్లయితే ఆ నల్లటి కురుల్ని కనుక తలుచుకున్నట్లయితే మనలో ఉన్నటువంటి నల్లటి స్వభావం అంటే ఏమిటండి నల్లగా ఉండేటువంటిది ఏమిటి మనలో అంటే అనవసరమైనటువంటి భయము చీకటి కదా మనలో ఉన్న చీకటి అనవసరమైన భయము అనవసరమైనటువంటి దుఃఖము అనవసరమైనటువంటి ఆలోచనలు ఇవన్నీ ఏం జరుగుతాయండి ఇవన్నీ ఉండడం వల్ల మనకి ఏదో తెలియని ఒక బాధలో ఉంటాం అన్నీ ఉన్న ఒక బిల్డింగ్ ఉంటుంది కారు ఉంటుంది డబ్బులు ఉంటాయి నగలు ఉంటాయి కానీ ఏదో తెలియని బెంగ ఏంటి ఏదో అయిపోతుందేమో ఏదో అయిపోతుందేమో అనేటువంటి పిచ్చితనంలోంచి మనం బయటపడిపోతాం ఎందుకంటే ఇవన్నీ నల్లటి వాటి ద్వారా మనం ఆవహించి ఉంటాం మనం ఆ నల్లటి కురులు అందమైన కురులు అబ్బా అమ్మవారి కురులు ఉంటాయండి ఎందుకంటే అమ్మవారు మన లలితా సహస్రనామాల్లో అందరూ ఆ ఈశ్వరుడు ఆ యొక్క పరమేశ్వరుడు ఎవరైతే ఉన్నారో అతను యజ్ఞం చేసినప్పుడు అందులోంచి చితగ్నిగుండ సంభూత అని చెప్పి చదువుకున్నాం కదా మనం అందులోంచి వచ్చినప్పుడు ఒక్కొక్క శరీరంలో ఒక్కొక్క భాగం నుంచి ఒక్కొక్క దేవత బయటకు వస్తూ ఉన్నారు ఎందుకంటే వాళ్ళందరూ దూకారుగా అలా అమ్మవారి యొక్క శిరస్సు భాగం నుంచి ఆ యొక్క కేశముల నుంచి ఎముడొచ్చేటట్టు బయటికి అందుకని అమ్మవారి యొక్క కేశముల్ని కనుక మనం తలుచుకున్నట్లయితే యమబాధలు పోతాయంటారు ఆ రకంగా వామకేసి అని చెప్పి అనుకున్నట్లయితే ఖచ్చితంగా మనకి ఆ యొక్క యమబాధలు పోవడము అదేవిధంగా మనకున్న దిగులు అంతా పోవడం జరుగుతుందండి ఓం వామకేశి ఏ నమ అనుకుంటూ స్మరించుకోవాలి బా అమ్మవారి యొక్క జుత్తు ఉంది ఎంత అందమైన జుత్తు మా అమ్మ జుత్తు అనుకుంటూ ఉండాలి అదేవిధంగా వహ్ని మండల వాసిని అంటే అగ్నిమండలము యొక్క నడుమ నివసించేటువంటిది వాసిని అంటే నివసించేటువంటిది వహ్ని అంటే అగ్ని వహిని మండల వాసిని అంటే ఇక్కడ కనుక గమనించినట్లయితే జ్యోతిర్మండలముల యొక్క మధ్య నివసించేటువంటిది ఇక్కడ చూసినట్లయితే ఎక్కడ ఉంటుందండి అంటే మనలోనే ఉంటుందండి అది మనలో ఒక జ్యోతి ఉంటుంది చూసారు ఆ జ్యోతి నడుము ఉండేటువంటిది అమ్మవారు మనం మనలో ఉన్నటువంటి భగవంతుణ్ణి మర్చిపోయి ఎక్కడెక్కడో వెతుకుతూ ఎక్కడికో వెళ్ళిపోయి ఏదో మనకు కావాలనుకుని ఆరాటపడుతూ ఏదో మనకు దక్కట్లేదు అనేటువంటి ఒక బాధలో ఉంటూ ఉంటాం ఎప్పుడు కూడా కానీ మనలో ఆ యొక్క అమ్మవారు జ్యోతి రూపంలో శక్తి రూపంలో బలం రూపంలో ఆలోచన రూపంలో తను లేకపోతే అవేవి కూడా చైతన్యవంతం కాదు ఆల్రెడీ ఆ చైతన్యం మనలో నిండి ఆ యొక్క శక్తి బయటికి కనబడుతూ ఉంది అది మనం గుర్తించలేకపోతూ ఉంటాం అది ఎప్పుడైతే మనం గుర్తిస్తూ ఉంటామో ఆ యొక్క అమ్మ యొక్క అనుగ్రహం ఇంతింతై ఒటుంట అన్నట్టుగా ఆ యొక్క ఎనర్జీ పెరుగుతూ ఉంటుంది మనము అనుకున్నది సాధించగలుగుతుంటాము శ్రీమాత్రే నమ